హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడే మరమరాల మసాలా మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ ఒక పెద్ద బౌల్లో పప్పుడు రైస్ తీసుకోవాలండి, మరమరాలు. అలాగే ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి, ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి, ఇవి వచ్చేసి కరివేపాకు, జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల మరమరాలు అనేవి మంచి కలర్ వస్తాయన్నమాట. 1 టీ స్పూన్ పసుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పెద్ద బౌల్ ఆఫ్ మరమరాలని కూడా యాడ్ చేసుకోవాలండి. సో దీన్ని మనము లో ఫ్లేమ్లో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా తయారవ్వాలన్నమాట. సో ఈ విధంగా మరమరాల్ని రోస్ట్ చేసుకుంటే అవి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఈ విధంగా చేత్తో క్రష్ చేస్తే ఇలా పౌడర్ లాగా అవ్వాలి. దీన్ని మన సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 5 టు 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ పల్లీ పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా పల్లీల్ని మనం 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీల్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్చర్కి. సో 5 మినిట్స్ వరకు క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి తీసుకొని సపరేట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఆయిల్లో 1 కప్ ఆఫ్ శనగపప్పును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మిక్చర్ రెసిపీ వచ్చేసి. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా 1 ప్లేట్లోకి తీసుకొని సపరేట్ చేసి పెట్టుకుందాము. మీకు కావాలంటే పల్లీల్ని, శనగపప్పుని రెండింటిని ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. సో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ జీడిపప్పును కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్చర్ రెసిపీస్లోకి జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. దీన్ని కూడా సపరేట్ చేసి పెట్టుకుందాము. అలాగే కరివేపాకును కూడా రోస్ట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 బౌల్లోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మరమరాలను తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, కరివేపాకు, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బొరుగుల్ని ముందుగా రోస్ట్ చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా తయారవుతాయండి. సో తినేటప్పుడు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని 1 బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ మరమరాల మసాలా మిక్చర్ అనేది మనము 8-8 కంటైనర్లో 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సో అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే కరకరలాడుతూ ఈ విధంగా మరమరాల మసాలా మిక్చర్ అనేది తినేయవచ్చు. ఇది ఒక టీ టైమ్ స్నాక్గా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా నచ్చేస్తుందండి ఈ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.